తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ సమక్షంలో భూపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమంటున్న భూపతి రెడ్డితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ నేతలందరూ ఢిల్లీ బాట పట్టారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించిన పొత్తుల అంశంగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, పార్టీకి సంబంధించిన కీలక నాయకులంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ కాబోతున్నారు. నిజామాబాద్కి సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఉన్నారు, ఆయనతో పాటుగా ఆయన అనుచరులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎంపీపీలు అంతా కూడా ఈరోజు అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడ సమావేశమై ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి అన్నారు, సార్ ఎందుకు ఈరోజు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాంగ్రెస్లో? తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి కాంగ్రెస్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉద్యమ పార్టీలో నేను 15 సంవత్సరాలు పనిచేశాను. మరి నేను కూడా భావించినాను ఏంటంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు ఏదైతే ఉందో వాళ్ళకు కంప్లీట్గా మరి ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు మరి దుర్వినియోగం కావాలనే ఉద్దేశం నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఉందో అది స్పష్టంగా మనకు తెలంగాణ అభివృద్ధిలో ఉపయోగపడతాయని భావించినాము. మరి 4.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అన్ని రంగాల ప్రజలు ఈరోజు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీతోనే మరి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు కానీ మరి వ్యవసాయదారులకు కానీ మరి విద్యార్థులకు అన్నిటి కూడా అనుకూలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మరి ప్రజల యొక్క ఆశాలు సిద్ధిస్తాయని చెప్పి నేను భావిస్తాను. సార్ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటి? గత 4.5 ఏళ్ళ నుంచి కూడా మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఉన్నారు. సంస్థ స్థానం ఇచ్చినప్పటికి కూడా మీరు పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడానికి ఏంటి కారణం ప్రధానంగా? అదే చెప్తున్నా, ప్రజల ఎజెండా మేము తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు పదవుల కొరకు రాలే. నాకు ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు ఇవ్వకున్నా కానీ నేను పార్టీలో పనిచేసిన నా టికెట్ కూడా త్యాగం చేసినా పార్టీకి అభివృద్ధికి గెలుపు కొరకు పనిచేసినా. పదవులు ఇక్కడ ముఖ్యం కాదు, ప్రజల ఆకాంక్ష కొరకు మేము పనిచేసాము. తెలంగాణ ఉద్యమంలో కూడా మరి పదవులు వస్తాయని మేము పనిచేయలేదు. సో ఈరోజు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది జరగట్లేదు. ఈరోజు మనం ఎలా ఎజెండాలో ఎలక్షన్లో 9% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తామని చెప్పినాం, 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాము, అదేవిధంగా 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పినాం భూమి లేని వాళ్ళకు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం పిల్లలకు, ఏ ఒక్కటి కూడా జరగలేదు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఉన్నాం, అది జరగలేదు. ఒక ఉద్యోగం కూడా ఈరోజు మరి అంటే నిరుద్యోగి ఉద్యోగం వచ్చినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయానికి కూడా ఇప్పుడు స్పెషల్లీ మా నిజామాబాద్ జిల్లాలో అయితే 1 ఎకరాన్ని కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇంకా ఉల్టా ఏమైందంటే మరి నిజాం సాగర్ నీళ్ళేమో మరి సింగూరు ఆయకట్టుకు తరలిస్తూ ఉన్నారు, పోచంపాడు నీళ్ళేమో మరి సిద్దిపేటకు మిడ్మారే నుండి ఇటు తరలిస్తూ ఉన్నారు. నిజామాబాద్ అంతా కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంది. మరి ప్రజల ఆకాంక్ష మేరకు మా పదవులైనా అవసరం ఉంటే పనం పెట్టి మరి ప్రజల కొరకు పనిచేయాలనే ఉద్దేశం. ఎందుకంటే నేను ఒక నిరుద్యోగిని కాను, నేను ఒక పెద్ద డాక్టర్ను, ఒక లీడింగ్ సర్జన్ ఉండే మరి నా వృత్తిని కూడా పక్కబెట్టి ప్రజాసేవకరకు వచ్చినాయి కాబట్టి పదవులు మాకు ముఖ్యం కాదు. సార్ ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిర్రు, మీరు అనుకున్న స్థానం ఎమ్మెల్యే మీకు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని కూడా విమర్శలు వినిపిస్తుంది, దాన్ని ఎట్లా చూస్తారు? మాట్లాడేవాళ్ళు చెప్తారండి, ఎందుకంటే పదవుల కొరకే వచ్చిన వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు ఎవరైతే కేసీఆర్ తిట్టిన వాళ్ళు, తెలంగాణలో రాకుండా మరి అడ్డం పడిన వాళ్ళే ఈరోజు కేసీఆర్ దగ్గర ఉన్నారు. నిజాయితీ పరులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పక్కకు పెట్టేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఆరోపణ చేస్తారు, వాళ్ళ పని ఏంటంటే మాలంటి వాళ్ళు దూరం ఉండాలని, దూరం పెట్టాలని కాదు. సార్ మీ పార్టీలో అంటే డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు అదే నిజామాబాద్కి సంబంధించిన నేతలంతా కూడా మూకుమ్మడిగా ఆయన మీద అలిగేషన్స్ తీసుకొచ్చి మరి లేఖ రాశారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేనండి, డి శ్రీనివాస్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ స్థాపించకుండా ముందే అసెంబ్లీలో మాట్లాడిండ్రు. అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో 40 మంది ఎమ్మెల్యేలను పంపించడం వల్ల కూడా ముఖ్యమైన పాత్ర వహించిన ఆయన పిసిసి అధ్యక్షుడు ఉండే కాబట్టి ఆయన పక్క తెలంగాణవాది. సరే వీళ్ళే పిలిచి ఆయనను గౌరవిస్తామని చెప్పినారు. గౌరవించిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటే ప్రాబ్లం అవుతాయని చెప్పి ఒక తెలంగాణ ద్రోహులు కొంతమంది కలిసి కుట్రబండి, నా మీద ఎట్లా కుట్ర పండి, డి శ్రీనివాస్ గారి మీద అట్లనే కుట్రబండి అంటే నిందలు వేసి ఏదో చిన్న చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజామాబాద్ జిల్లాలోనే ఉద్యమం స్టార్ట్ అయింది టీఆర్ఎస్. మరి ఈ రోజు నిజామాబాద్ జిల్లాతోనే టీఆర్ఎస్ పతనం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి సందర్భంలో చెప్పదలుచుకున్నాను. సార్ చివరిగా ఒక ప్రశ్న, మీతో పాటు ఈరోజు ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు మీ పార్టీకి సంబంధించిన? ఒక 5 నియోజకవర్గాల నుండి మొత్తం నిజామాబాద్ జిల్లా నుండి అన్ని నియోజకవర్గాలు పెద్ద ఎత్తున జాయిన్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాబట్టి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 5 6 మాత్రమే తీసుకురావడం అని చెప్పిండ్రు, తీసుకురామని చెప్పి. ఈరోజు నాతో పాటు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మా ఎంపీపీ గారు, మరి మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలో ఉన్నారు, మళ్ళీ తెలంగాణ కమ్మ సేవా సమితి జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ గారు, ఆయన కూడా టీఆర్ఎస్లో స్టేట్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ప్రముఖులను తీసుకొని రావడం జరిగింది. ఇది
పూర్తిగా చెప్తుంది. సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిర్మాణాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కక్షపూరితంగానే కావాల్సిన ఉద్యమకారుల పైన వేటు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నా పైన, అదేవిధంగా డి శ్రీనివాస్ పైన కూడా ఇలాంటి చర్యలకు ఒరిపడుతున్నారు. ఎక్కడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అక్కడి నుంచే టీఆర్ఎస్ పార్టీ పతనం కూడా స్టార్ట్ అవుతుందని కూడా ఎమ్మెల్సీ భూపతి రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్ శర్మతో సతీష్ ఏబీఎన్ అందరూ న్యూఢిల్లీ.